లేబర్ కోడ్ల ద్వారా కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకే మోడీ కుట్ర పన్నారని కార్మికులను ఆదాని అంబానీ లాంటి గుజరాత్ కార్పొరేట్లకు కట్టు బానిసలుగా చేసేందుకే 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ఏకపక్షంగా మార్పు చేసి కార్మిక హక్కులను బీజేపీ నరేంద్ర మోడీ కసాయి ప్రభుత్వం కాలరాస్తూ కుట్ర పన్నుతున్నదని విజయనగరం ఏఐటీసీ జిల్లా కార్యదర్శి బోగత అశోక్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు। बीजेपी तेच्चिना वेज कोड्लकु व्यतिरेकंगा विजयनगरंलोनी स्थानिक घंट स्तंभं वद्द एआईटीयूसी आध्वर्यंलो लेबर कोड प्रतुलनु दग्धं चेशारु। अनंतरं బోగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ 8 గంటల పని దినాల సాధన కోసం చికాగో నగరంలో కోట్లాది మంది కార్మిక వర్గ ఉద్యమ స్ఫూర్తితో భారతదేశంలో బ్రిటిష్ వారితో సైతం పోరాడి కార్మిక వర్గం 44 కార్మిక చట్టాలను సాధించుకున్నారన్నారు। ఆనాడు కోట్లాది మంది కార్మికులు ప్రాణాలు అర్పించి సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలను నేడు భారతదేశాన్ని ఏలుతున్న నియంత మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల సంక్షేమం కోసం 4 లేబర్ కోడ్లుగా మార్పులు చేసే దుష్చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు। దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు। కార్మికులు ప్రాణత్యాగాలు చేసి పోరాటం చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఇవేళ మన దేశాన్ని ఏలుతున్నటువంటి కాషాయ రంగ ప్రభుత్వం ఇవేళ బీజేపీ నరేంద్ర మోడీ కనుసన్నల్లో ఇవేళ కార్పొరేట్లకు ఆ బానిసలుగా కట్టు బానిసలుగా చేయడం కోసం కార్మిక వర్గాన్నంతటిని కూడా కట్టు బానిసలుగా చేయడం కోసం ఇవేళ నరేంద్ర మోడీ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి ఇవేళ కార్మికుల నట్టి విరిచే ప్రయత్నం చేసేటువంటి దుర్మార్గ ఆలోచనలు చేస్తుంది। ఇవేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కాషాయ రంగ ప్రభుత్వమా కసాయి ప్రభుత్వమా మేము ప్రశ్నిస్తున్నాం। కార్మికులు సాధించుకున్నటువంటి సమ్మె హక్కు వారి పోరాటాలు వారి సంక్షేమం కోసం పోరాడేటువంటి చేసేటువంటి సమ్మె హక్కుని కాలరాసేందుకు 8 గంటల పని దినాన్ని కాలరాసేందుకు వేతనాన్ని పెంచేటువంటి హక్కుని కాలరాసేందుకు ఈ 4 లేబర్ కోడ్ని కుదించి ఇవేళ కార్పొరేట్లు కనుసన్నల్లో నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది। దీన్ని ఏఐటీసీ గా మేము ఇక్కడ వ్యతిరేకిస్తున్నాం। ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మేము చెప్తున్నాం, మీరు కార్పొరేట్ల ప్రభుత్వమా భారతదేశంలో కార్మిక వర్గ ప్రభుత్వమా? ఇప్పటికే రైతుల నట్టి విరిచి రైతు చేసుకునేటువంటి వ్యాపారంలోనే కార్పొరేట్లకు బానిసలుగా చేసే నల్ల చట్టాలను తీసుకొచ్చాం। ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నాం। విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేశావు, ఇవాళ నీ కళ్ళు కష్టపడి కాయ కష్టం చేసుకునేటువంటి కార్మికుల మీద పడిందా? వాళ్ళ జీతాలు వాళ్ళ పొట్టలు కొట్టడానికి ఇవాళ నీ ప్రభుత్వం నువ్వు పూనుకున్నావా? ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు। నరేంద్ర మోడీ గారికి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోట్లని విజయనగరం పట్టణంలో దానికి నిరసనగా లేబర్ కోట్ల ప్రతులను మాత్రమే తగలబెడుతున్నాం। ఈ అరాచకాలని ఈ దాష్టికాలని ఈ నియంత పాలని నువ్వు వెనక్కి తీసుకోకపోతే ఇప్పటికైనా మార్పు రాకపోతే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా భవిష్యత్తులో ప్రజలు కార్మికులు తగలబెట్టే రోజు దగ్గరలో ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం।